మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారు, ఇంకెవరో మోసం చేశారు, మరెవరో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే ఏంటి, మీరు ఎందుకు అంత ఎక్కువగా బాధపడిపోతున్నారు? ఎందుకు మీరు మిమ్మల్ని బందీగా ఊహించుకుంటున్నారు, మిమ్మల్ని ఓ బానిసగా భావిస్తున్నారు? బాధపడుతూ కూర్చుంటే ఇక్కడ నాశనమయ్యేది ఎవరి జీవితం? మీదేగా. భయపడితే మీకు జీవితంలో ఒరిగేదేమిటి? ఇక్కడ ఎవరు నష్టపోతారు? అయితే ఇవన్నీ తెలిసినప్పుడు మీరెందుకు బాధపడటం? మరెందుకు భయపడటం? మిమ్మల్ని మీరే నాలుగు గోడల మధ్య ఎందుకు బంధించుకోవడం? చూడు, లోకం అంటే ఇలాగే ఉంటుంది. బాధలు, భయాలు, కష్టాలు, నష్టాలు, సుఖాలు అన్నీ ఒక ప్యాకేజీలా ఉంటాయి. అన్నింటినీ తట్టుకోవాలి, అన్నింటినీ భరించాలి. ఈ లోకంలో కష్టాల్లో నష్టాల్లో ఉన్నది మీరొక్కరే కాదు. ప్రపంచంలో చాలా బాధలున్నాయి, చాలా భయాలున్నాయి. అసలు మరెంత దుస్థితిలో చాలామంది ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇవన్నీ మీకు తెలుసా? వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు చాలా 1000 రెట్లు నీ బాధలు నయం. అందుకే గడిచిపోయిన గతం గురించి చింతించడం మానేయి. ఇప్పుడేం చేయాలో, ఏం చేస్తే భవిష్యత్తు మారుతుందో అది ముందు తెలుసుకో. జరిగిపోయిన గతాన్ని తలుచుకొని ఇంకెంతకాలం బాధపడతావు? బాధపడితే ఏది ముందుకు రాదని గుర్తుపెట్టుకో. భయపడితే జీవితంలో ఒక్క అడుగు ముందుకు వేయలేమని గుర్తుపెట్టుకో. ఎవ్వరు వదిలి వెళ్ళిపోయినా, ఇంకెవ్వరు నీ తోడు లేకపోయినా, మరెవ్వరు నిన్ను మోసం చేసినా, మరేదైనా భయంకరమైన సంఘటన జరిగినా, జీవితాన్ని మార్చుకోవడానికి ఇంకో అవకాశం ఉంటుంది. అది ముందు నువ్వు గుర్తించాలి. దాన్ని గుర్తించి నేను మారాలి అని నువ్వు దృఢంగా నిర్ణయించుకోవాలి. అప్పుడే నీ జీవితంలో మార్పు వస్తుంది. గుర్తుపెట్టుకో, ఏడిస్తే ప్రయోజనం లేదు, బాధపడితే అంతకన్నా ప్రయోజనం లేదు. ఇప్పటిదాకా మీరు ఏడ్చారు కదా, బాధపడ్డారు కదా, జరిగింది ఏదైనా కొద్దివరకైనా మీకు తగ్గిందా? ఏదైనా పరిస్థితి మారిందా? మారలేదుగా. అందుకే పనికిరాని పద్ధతులన్నింటినీ ఇప్పటి నుండి వదిలేయి. మీకేదైనా పని చేస్తుందో, మీ జీవితం మారడానికి మీరేదైతే చేయాలో దాన్నే చేయండి. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది, ఇంతకన్నా జీవితంలో ఇంకేదీ జరగదు కదా. ఇప్పటి నుండి మీకు ఇష్టమైన పని చేయండి. మీకు నచ్చింది నచ్చింది అని చెప్పండి, నచ్చనిది నచ్చలేదని చెప్పండి.
మీకు ఇష్టమైన పనే చేయండి. కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెచ్చుకోండి. జీవితంలో ధైర్యంగా నిలబడండి. ఏం పర్వాలేదు, మీ జీవితం మారిపోతుంది.